सीएम वाईएस जगनमोहन रेड्डी ढिल्ली पर्यटन चाला गौरवप्रदंगा जरिगिंदी। राष्ट्रानिकि एं कावालनि विषयालनु केंद्र मंत्रुलकु विवरिंचिन तीरु आकट्टुकुंदि। गतंलो एमी साधिंचकपोयिना ढिल्ली पर्यटनलो चंद्रबाबु तेग हडावडि चेसेवारु। येल्लो मीडिया अयिते आयन्नु आकाशानिकि तेदि, कानी जगन पर्यटन पूर्ति भिन्नंगा सागिंदि। दानिपैने केएसआर कामेंट चूद्दां। एपी मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी ढिल्ली पर्यटन सफलमैंदा लेदा अन्न चर्च ఎలా ఉన్నా ఆయన రెండు రోజుల్లో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై విజ్ఞప్తులు అందజేసిన తీరును గమనించాలి। ఆయన చేసిన పని ఒక చిత్తశుద్ధితో చేసినట్లు కనిపిస్తుంది। ప్రచార పటాటోపం లేకుండా ప్రతి చోట మీడియా హడావుడి లేకుండా ఆయన తన పర్యటనను పూర్తి చేశారు। వీటన్నిటిలోకి కీలకమైనది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సుమారు గంటన్నర సేపు భేటీ అవడం, అలాగే పోలవరం అంశంపై జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో మాట్లాడడం। మిగిలినవి ప్రాధాన్యత లేవని కాదు। ఉదాహరణకు ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఆయన విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటైజేషన్ గురించి చర్చించి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కోరారు। సహజంగానే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకొస్తాయి। అదే సమయంలో జగన్ ప్రత్యేక హోదా గురించి అడగడాన్ని మర్చిపోలేదు। గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు ఢిల్లీ వెళ్ళేవారు, కానీ ఎంత హడావుడి ఎంత ప్రచారం అది గుర్తుచేసుకుని ఇప్పటి జగన్ పర్యటన పోల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది। అప్పట్లో ఒక వర్గం మీడియా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా బిజీ బిజీ అన్న హెడ్డింగ్ పెట్టకపోతే ఆశ్చర్యపడాల్సి వచ్చేది। ఆయన లోపల ఏమి మాట్లాడినా మొత్తం రాష్ట్రం గురించే మాట్లాడినట్లు, అసలు కేంద్రానికి ఈనే మార్గదర్శకత్వం వహిస్తున్నంతగా బిల్డప్ ఉండేది। మళ్ళీ అదే మీడియా బీజేపీతో చంద్రబాబుకు చెడిన తర్వాత ఏమి రాసిందో గుర్తుకు తెచ్చుకోండి। రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తుంటే కేంద్రం సహకరించడం లేదని, చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ పర్యటించారని అయినా కేంద్రం సహకరించలేదని, ఏడాదిన్నర పాటు ప్రధాని మోడీ అపాయింట్మెంటే ఇవ్వలేదని ఇలా రకరకాలుగా కథనాలు ఇచ్చారు। మరి అంతకుముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి సాధించిందేమిటా అన్న సందేహం ఎవరికైనా వచ్చేది। నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా అది చంద్రబాబు కావచ్చు ఇప్పుడు జగన్ కావచ్చు, ఎవరైనా వారు తమ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి వీలైతే ప్రధాని పరిశీలనకు తీసుకువెళ్తారు। అంతమాత్రాన అవన్నీ జరిగిపోతాయని కాదు, అలాగని జరగవని కాదు। కొన్ని డిమాండ్లు నెరవేరవచ్చు, కొన్ని కాకపోవచ్చు, కానీ చంద్రబాబు మాత్రం క్రెడిట్ ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకునేవారు, మీడియా కూడా ఆయనకు పల్లకీ పట్టేది। మరి అదే జగన్ ఢిల్లీ వెళ్తే ఏం ప్రచారం చేస్తున్నారు? ఒకసారి ఏదో కారణం వల్ల అమిత్ షా అపాయింట్మెంట్ రద్దయితే చాలు, ఇక టీడీపీకి మద్దతిచ్చే మీడియాకు పండగే। ఇంకేముంది, జగన్ పట్ల అమిత్ షాకు అసంతృప్తిగా ఉందని, అసమ్మతి ఎంపీ విషయంలో ఆయన జగన్తో మాట్లాడడానికి సిద్ధంగా లేరని, ఇలా ఒకటేమిటి చెలవలు పలవలుగా వండి వార్తలు ప్రచారం చేశారు। కానీ ఆ తర్వాత 3 రోజులకు అమిత్ షాతో సహా 4 కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అపాయింట్మెంట్లు ఖరారవడం, వారితో భేటీలు జరగడం అన్నీ అయిపోయాయి। ఇప్పుడు ఆ వర్గం మీడియా ఏం ప్రచారం చేసింది? తన సిబిఐ కేసుల గురించి షా వద్ద ప్రస్తావించడానికి జగన్ వెళ్ళారని, అలాగే అసమ్మతి ఎంపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించే యత్నం చేశారని, ఇలా ఇదేదో వ్యక్తిగత పర్యటనలాగా ఫోకస్ చేసేందుకు ఆ మీడియా ప్రయత్నించింది। ఇదంతా ఒక గేమ్గా మారింది, ఇది మొదటిసారి కాదు। జగన్ ఢిల్లీ పర్యటన వార్తలు వచ్చినప్పుడల్లా ఇదే తంతు, అయినా ఇదంతా మీడియా స్వేచ్ఛగా వారు భావించవచ్చు। ఊహాగానాలు చేయడమే మీడియా పని కాదు। అమిత్ షా రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా గంటన్నర పాటు జగన్కు టైం కేటాయించి వివిధ అంశాల గురించి చర్చించారంటే ఆయన ఎంత గౌరవం ఇచ్చింది అర్థం చేసుకోవచ్చు। అంతేకాదు, జగన్తో అమిత్ షా విందు సమావేశాన్ని నిర్వహించారన్న సమాచారం టీడీపీకి మద్దతిచ్చే మీడియాకు మాత్రం అజీర్తినే మిగిల్చిందని అనుకోవచ్చు। ఎందుకంటే అసలు అమిత్ షా ముఖ్యమంత్రి జగన్ కలవరనుకుంటే ఏకంగా భోజనమే పెట్టి పంపించారు। ప్రతిపక్ష టీడీపీకి, బీజేపీలో చేరిన కొందరు టీడీపీ నేతలకు కూడా ఇది జీర్ణించకపోవచ్చు। మరో విషయం ఏమిటంటే, ప్రధాని మోడీని కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కానీ జగన్ కలిసిన వెంటనే టీడీపీ ఆ వర్గం మీడియా కేసుల కోసమే కలిశారని అని ఏళ్ల తరబడి ప్రచారం చేస్తూనే ఉన్నాయి। తద్వారా వారు ఎలాంటి సంకేతం పంపుతున్నారో అర్థం చేసుకోవచ్చు। పోనీ అలాని కేసులు ఏమైనా లేకుండా పోయా అంటే అదేమీ జరగలేదు। దీన్ని బట్టి టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం కలగదా? ఇద్దరు ముఖ్య నేతలు భేటీ అయినప్పుడు అభివృద్ధి అంశాలతో పాటు కొన్ని రాజకీయ విషయాలు కూడా చర్చకు రావచ్చు, అయితే ఆ విషయాలు ఇద్దరిలో ఎవరో ఒకరు వెల్లడించాలి। అలా కాకుండా తమకు తోచిన కథలను మీడియా రాస్తే ఎవరు ఏమి చేయగలరు? ఇక పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనా, ఇతర అంశాలకు సంబంధించి మంత్రి గజేంద్ర షెకావత్ కూడా కొంత స్పందించినట్లే కనపడుతోంది। జగన్తో భేటీ అయిన తర్వాత ఆయన అధికారిక సమావేశానికి ఆదేశాలు ఇవ్వడం కూడా ఆశాజనకమైన పరిణామమే। వర్తమాన జాతీయ రాజకీయాలను గమనంలో తీసుకున్నా
ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏపీ ముఖ్యమంత్రి జగన్ వంటి విశ్వసనీయ వ్యక్తిని మాట మీద నిలబడే వ్యక్తిని దూరం చేసుకుంటుందని అనుకోలేం. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభ కొంతమేర తగ్గుతున్న తరుణంలో జగన్ వంటి వారిని శత్రువులుగా మార్చుకోవడానికి ఏ తెలివైన నేతా సిద్ధపడరు. ఏపీకి ఎంతమేర సాయం చేస్తారన్నది వేరే అంశం, కానీ జగన్పై శత్రుత్వంతో ఉంటారని అనుకోలేం అనడానికి ఈ ఢిల్లీ టూర్ను మించిన ఉదాహరణ ఉండకపోవచ్చు. పార్లమెంట్లో వైసీపీ ఇబ్బంది లేని అంశాలపై ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. విద్యుత్ సంస్కరణలను ఏపీలో ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి గుర్తు చేసుకోవాలి. ఇదే సమయంలో బీజేపీ అన్ని రకాలుగా వైసీపీకి అండగా ఉండడం లేదన్నది కూడా వాస్తవం. పార్టీని బదనాం చేస్తున్న ఒక ఎంపీని అనర్హుణ్ణి చేయాలని వైసీపీ పార్లమెంటరీ పక్షం కోరినా లోక్సభ స్పీకర్ ఇంతవరకు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదంటే అది వైసీపీకి అసంతృప్తి కలిగించే అంశమే. అలాగే ఆ ఎంపీ చేస్తున్న అసత్య ప్రచారం గురించి కూడా ప్రస్తావన వచ్చి ఉంటే ఉండవచ్చు, లేదా జగన్ దాని గురించి మాట్లాడకపోయినా ఆశ్చర్యం లేదు. జగన్ కేంద్రంతో సంబంధాలను సున్నితంగా కొనసాగిస్తున్నారు. అదే టైంలో ఏదైనా ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడడం లేదు. ఉదాహరణకు వ్యాక్సినేషన్ను కేంద్రమే చేపట్టాలని, ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కోరిన మొదటి ముఖ్యమంత్రి జగనే అన్న సంగతి తెలిసిందే. వీటన్నిటినీ గమనిస్తే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన అత్యంత గౌరవప్రదంగా జరిగిందని చెప్పవచ్చు. గతంలో మాదిరి అతి పొగడ్తలో లేక రోదనలో లేకుండా సాఫీగా సాగిందని కూడా అనుకోవచ్చు.